నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్కి ఎండ్ పడింది తన రాజీనామా విషయంలో సీఎం కేసీఆర్ చెప్పినా తగ్గేదేలే అంటున్నారు సీఎం జగన్తో భేటీ అయ్యాక కూడా ప్రాంతీయ సమన్వయకర్త పోస్టుకు రాజీనామా చేసిన ఉదంతంలో తాను వెనక్కి తగ్గాలనుకోవడం లేదన్న విషయాన్ని తేల్చి చెప్పారు జగన్ కూడా భేటీలో బాలినేనికి ఏం కావాలి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలి ప్రాంతీయ సమన్వయకర్తగా ఉండాలని అంటూ కోరిన తాను రాజీనామా ఉపసంహరణ విషయంలో వెనకడుగు వేయలేనని స్పష్టం చేశారని సమాచారం గడిచిన కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గుర్రుగా ఉన్న బాలినేని ఈ మధ్యనే పార్టీ పదవి అయిన ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతకు గుడ్ బై చెప్పారు దీనిపై ముఖ్యమంత్రి పిలుపు మేరకు తాడేపల్లికి వచ్చిన ఆయన సీఎం జగన్తో భేటీ అయ్యారు కానీ తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకునే ఉద్దేశం లేదని తేల్చేశారు ఇలా రాజీనామా చేస్తే పార్టీ క్యాడర్కు వేరే సంకేతాలు వెళతాయని రాజీనామాను ఉపసమరించుకోవాలని సీఎం చెప్పినా బాలినేని మాత్రం అదే పట్టుతో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడే వేళలో సున్నితంగా మాట్లాడిన బాలినేని తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని నియోజకవర్గానికే పరిమితం కావాలని తాను నిర్ణయించుకున్నానని తాను ప్రాంతీయ సమన్వయకర్త పదవిని చేపట్టే పరిస్థితుల్లో తాను లేనట్లు చెప్పినట్టు తెలుస్తోంది జిల్లా పార్టీలో ఉన్న గ్రూపులు వాటిని సర్దుబాటు చేసేందుకు బాలినేని అవసరం ఎంతో ఉందన్న విషయంపై చర్చ జరిగినా దానికి కూడా సానుకూలంగా స్పందించలేదని సమాచారం తాను పూర్తిగా తన నియోజకవర్గమైన ఒంగోలుకే పరిమితం కావాలని తాను భావిస్తున్నానన్న విషయాన్ని కుండబద్దలు కొట్టేశారని చెబుతున్నారు మీటింగ్లో తరమాట మీదే తాను ఉండటంతో ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వైపు కాకుండా మరో దారిలో వెళ్లిపోవటం ద్వారా తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్న విషయాన్ని బాలినేని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు మరోవైపు బాలినేని మరికొద్ది రోజుల్లో టీడీపీలో చేరుతారు అంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి వీటిపై అటు టీడీపీ కానీ వైసీపీ కానీ స్పందించలేదు అలా అని బాలినేని వైసీపీలో ఉంటారని ఖచ్చితంగా కూడా చెప్పలేం రాజకీయాలు కదా ఏమైనా జరగచ్చు